ఈరోజు నేను పుట్టినింటి వాళ్ళు వడి బియ్యం ఎలా పోస్తారో, ట్రెడిషనల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. నేను మా రాజకీయ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు ముందుగా పట్టు శారీ తీసుకున్నానండి. ఒకటి పట్టు శారీ, ఇంకొకటి వచ్చేసి తోడు శారీ. టూ శారీస్ పెడతారు, ఒకటి పట్టు శారీ, ఇంకొకటి ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను నేను. తర్వాత బియ్యం అండి. ముందుగా 9 పావులు బియ్యం పోస్తారండి. వడి బియ్యం పోసేటప్పుడు 5 కొబ్బరి చిప్పలు, తర్వాత దాంట్లో బెల్లం పెడతారు మా సైడు, తర్వాత ఇలా వెల్లుల్లి కూడా పెడతారండి. తర్వాత ఆడపిల్లలకి మనం అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇచ్చినట్టు ఇలా చిన్నగా అన్ని కాటు కాదు చిన్నది వెనా బొమ్మలు ఇవన్నీ పెడతారండి వడి బియ్యంలో. ఇది పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి ఇచ్చే వడి బియ్యం అండి. తర్వాత చీర చూపించాను కదా మీకు, చీరతో పాటు 2 జాకెట్ పీసులు పెడతారు. అలాంటి జాకెట్ పీసుల్లో ఆకులు, ఒక్కలు, ఎండు ఖర్జూరాలు పెడతారండి. ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్మలు, తర్వాత ఫ్రూట్స్, అలా 2 జాకెట్ పీసులు పెడతారు. ఇలా చీరతో పాటు బ్లౌజ్ పీసులు కూడా పెడతారు. అలాగే గాజులు అన్నీ పెట్టేసి వడి బియ్యం మొత్తం పోస్తారండి. ఇది 3 ఇయర్స్కి ఒకసారి ఇది ఆడపిల్లలకి పుట్టిన వాళ్ళు పెడతారు సారా. కొన్ని చోట్ల ఇలానే కాకుండా మా సైడ్ అయితే 2 చీరలు అండి, కొన్ని చోట్ల అయితే 9 చీరలు, 11 చీరలు ఇలా వడి బియ్యము అన్నీ పెడతారు. అలాగే వీటితో పాటు స్వీట్స్ చేస్తారు, స్వీట్స్ జంతికలు అన్నీ చేసి వీటితో వడి బియ్యంతో పాటు అన్నీ పంపిస్తారండి మాకు. ఈ విధంగా పుట్టింటి వడి బియ్యం మీకు ఎలా ఉంటుందో చూపించానండి. అంతే ఫ్రెండ్స్, నేను ఈ పుట్టినించు నుంచి సారీ ఎలా ఉంటుందని నేను చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.